పొత్తుల పంచాయతీ కొత్త ఎరకాటంలో పవన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల పంచాయతీ మరోసారి తెరపైకి వచ్చింది రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అని అటు టీడీపీ నేతలు కేడర్తో పాటు ఇటు జనసైనికులు కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ పిఎన్వి మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంగా చెబుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ విషయంపై పలుసార్లు జగన్ క్లారిటీ ఇచ్చారు ఇదే విషయాలను మంత్రులు సైతం స్పష్టం చేశారు ఈ సమయంలో తాజాగా బొట్టా సత్యనారాయణ స్పందిస్తూ ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తుల కోసం పాకులాడుతాయంటూ వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో మైకందుకున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ ఆంధ్రాలో తమ పార్టీ పొత్తు కేవలం జనసేనతోనే ఉంటుందని స్పష్టం చేశారు ఇక మరో పార్టీతో ఈ రోజు దాకా పొత్తులు గాని స్నేహాలు గాని లేవని ఆయన తెలిసి చెప్పారు ఇదే సమయంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఎన్డీఏ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పంపలేదని ఆయన వివరించారు టిడిపికి ఇన్విటేషన్ వచ్చిందంటూ ఎల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కౌంటర్గా మాధవ్ ఈ వివరణ ఇచ్చారని అంటున్నారు దీంతో ఇప్పుడు జనసేన ఆలోచన ఏమిటి అనేది ఆసక్తిగా మారింది ఒక పక్క బీజేపీ పెద్దలేమో జనసేనతోనే ఈ దఫా ఎన్నికలకు వెళ్తామని పదే పదే నొక్కు చెప్తున్నారు దీనికి తోడు టీడీపీతో కలిసి వెళుతున్నామని ఇప్పటికే జన సైనికులు ఫిక్స్ అయిపోయారు అదే విధంగా జనసేన టీడీపీ పొత్తు పక్క అని చెబుతూ జనాలను నమ్మిస్తూ ఒక వర్గం మీడియా పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తోంది లోకేష్ పాదయాత్రను పక్కన పెట్టి మరీ పవన్ కళ్యాణ్ వారాహయాత్రకు విపరీతమైన కవరేజ్ ఇస్తోంది పవన్ కళ్యాణ్ చరిచుమా టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించబోతోందని ఆ వర్గం మీడియా బలంగా నమ్ముతోంది ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా కేవలం బీజేపీతోనే కలిసి ఎన్నికలకు వెళ్తారా లేక చంద్రబాబు అనుకో కోరుకుంటున్నారని కథనాలు వస్తున్నట్లుగా సైకిల్ ఎక్కేస్తారా లేక తాను ఆశిస్తున్నట్లు బీజేపీ టీడీపీలను ఏకం చేయగలుగుతారా అన్నది వేచి చూడాలి బీజేపీ నేతలు చెబుతున్న దాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే పరిస్థితే ఉండదు అదే జరిగితే పవన్ కళ్యాణ్ ఏదో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది బీజేపీతో కొట్టి టీడీపీకి దగ్గర అవ్వాలి లేదంటే బీజేపీతోనే పొత్తు కొనసాగిస్తూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయాలి ఏది ఏమైనా పొత్తుల పేరు చెప్పి పొత్తులు లేకపోతే వీరమరణం అని భయపడుతున్న పవన్ ఈ రెండు పార్టీల అభిప్రాయాల మేరకు నడుచుకోవాల్సిందే ఇలాంటి పరిస్థితి రాకూడదని జనసైనికులు కోరుకుంటున్నారు మరి చివరకు పవన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి